నాసాప్రాయం సుఖధీనం. అవి ఏ రకంగా చూస్తామో ఆ బుద్భుదాలు, నీటి బుద్భుదాలు కానీ ఆ నీటి ధార కానీ రెండు నాసాప్రాయం నాశన స్వరూపముతో కూడుతున్నవి. నీరు అక్కడ బుద్భుదము కాదు, అక్కడ కెరటము కాదు, అక్కడ బుడగలు కాదు కదా. నీటి యొక్క స్వరూపం వేరు, కానీ ఆ రకంగా ఉపాధితో ఆ నీటి యొక్క బుడదను ఆ బుడగ అని ఆ ఉద్భుతంగా ఆ ఉపాధితో ఏ రకంగా తోస్తుందో అది నీరియే. కానీ అది ఏ రకంగా చూస్తామో, నీటి ధారగా ఏ రకంగా ఆ ఉపాధితో కనిపిస్తుందో అది తాడే. ఏ రకంగా చూస్తామో ఆ రకంగా తాడు అని తెలిసినప్పుడు నాశనం అవుతుంది, నీరు అని తెలిసినప్పుడు ఉద్భుతం అనే ఉపాధి ఏ రకంగా నాశనమై ఉంటుందో నాశనమే ఉంటుందో అది ఏ రకంగా సుఖాధీనం అది సుఖహీనంగా ఉంటుందో ఏ ఉంటుందో సుఖాధీనం అంటే ఏంటో సరే సుఖహీనమనా సుఖాధీనం సుఖాధీనం సుఖాత్హీనం సుఖాధీనం ఏ ఈ రకంగా సుఖం లేదుగా ఏ రకంగా కనిపిస్తుందో. సుఖం లేదు అంటే అక్కడ శూన్యంగా ఏ రకంగా కనిపిస్తుందో అని అర్థం. సుఖహీనం అంటే శూన్యంగా ఏ రకంగా కనిపిస్తుంది జగత్తు. నాశోత్రం అభావగత ఇక్కడ అది సుఖహీనం అంటే సుఖం లేనిదిగా కనిపిస్తుందో అంటే అర్థం ఏంటి, దానిలో తృప్తి లేదు, ఆనందం లేదని, విషయం లేదని, ఏ రకంగా ఉద్భుతంలోని నీటి దారిలోని అక్కడ విషయం లేదు, అది అసత్ అని ఈ రకంగా తెలుస్తుందని సుఖహీనం అంటే అది. ఆ రకంగా నాశోత్తర మభావగం అభావం మాట మభావగం అవి తొలగిపోయిన తర్వాత ఏ రకంగా శూన్యమైపోతుందో అని. తొలగిపోయిన తర్వాత రెండు ఏ రకంగా శూన్యమైపోతుందో ఆ రకంగా రెండు చూపించాడు. ఒకటి నీటి ధార, రెండు బుద్ధుదం. ఆ రకంగా జాగ్రత్త స్వప్నం అనే రెండు కూడా తొలగిన తర్వాత రెండు శూన్యమే, రెండు లేనివే అని ఈ రకంగా వ్యాస భగవానుడు కూడా ఇతి వ్యాస స్మృతి ఈ రకంగా వ్యాస భగవానుడు కూడా ఈ రకంగా చూపించాడు. అంటే ఈ ఆత్మతత్వాన్ని ఎవరైతే వేదాంతులు పూర్ణానుభవంతో చక్కగా స్వప్న వ్యవహారము కనిపించేది, అలాగే బాహ్య వస్తువులు ఏవైతే అంటే జాగ్రత్త వ్యవహారం ఏదైతే కనిపించబడుతుందో ఈ విశ్వమంతా కూడా ఆ రకంగా తన స్వరూపమైన ఆత్మయందు తోపికి ఏ ఒక ఉద్భుతంగా ఏ రకంగా పెద్ద వర్షపు చుక్కలు పడుతున్నప్పుడు ఒక ఉద్భుతం వల్లే నేల మీద పడి ఏ రకంగా కనిపిస్తాయో ఆ రకంగా ఈ నేల మీద అనేక ప్రాణులు పుడుతున్నట్లుగా ఉన్నట్టుగా నశించిపోతున్నట్టుగా ఏదైతే సర్వము కనిపిస్తున్నదో ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఆ రకంగానే నీటి ధార ఏ రకంగా అక్కడ లేని నీటి ధార కనిపిస్తుందో ఆ రకంగా స్వప్నము కూడా లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా కనిపిస్తుందో రెండు తోపికే గాని సత్యము కాదని వేదాంతుడి యొక్క నిశ్చయమై ఉన్నది. నిపుణుమతి తెలివైన వాడు విజ్ఞానులు వేదాంతుడి యొక్క ఈ రకంగా ఉంది. అంటే ఇక్కడేమిటి, నేను మొదలుకొని ఏదైతే ప్రపంచం వరకు ఈ నేనుతో పాటు సర్వ ప్రపంచము ఏదైతే నా యందు ఈ ప్రపంచము కనిపించినప్పటికీ కూడా ఆ ప్రపంచము ఏదైతే కనిపిస్తుందో ఆ ప్రపంచం అలా కనిపించినప్పటికీ కూడా అది ఆత్మయే తప్ప ఆ ప్రపంచము నేను అనేది ద్వితీయం లేనిది. ఈ ప్రపంచము తానే ఉన్నది. ఈ నేనుగా తోచే ఈ నేను అనే వృత్తి కూడా ఈ తాని యొక్క స్వరూపమే ఉన్నది. అక్కడ ఏదైతే బుద్భుదముగా తోచే వస్తువు కూడా నీరైనట్లుగా ఇక్కడ నేనుగా తోచే ఆ వృత్తి కూడా ఆ తానే అయి ఉన్నదని ఇక్కడ ఈ రకంగా రెండవది లేదు. ఉన్న బుద్భుదము ఏదైతే ఆ ఉన్న నీరే ఆ రకంగా కనిపిస్తుందో ఉన్న ఈ నేను అనే వృత్తి ఆ తానైన స్వరూపమే తాను తప్ప రెండవది లేదని ఇక్కడ ఈ కారిక యొక్క రహస్యమై ఉన్నది అని చెప్తూ దీనికి అయితే ఇప్పుడు ఏమిటి, ఈ ఏదైతే జాగ్రత్త స్వప్నము అనేవి రెండు తోచుచున్నాయో ఇంకా పుస్తకంలో ఉండదు, నోటితో చెప్తున్నాడు పుస్తకం చూడకూడదు, అది విజ్ఞుల యొక్క విజ్ఞప్తి. ఏదైతే రెండవది కనిపిస్తున్నదో జాగ్రత్త స్వప్నము అని రెండు ఏవైతే తోచుచున్నావో
రెండూ తన స్వరూపమే అలా కనిపిస్తున్నది. తన స్వరూపము కంటా రెండవది లేదు. ఏ రకంగా మనకి ఎలా తెలియబడుతుంది, ఎలాగ ఆత్మను గుర్తిస్తాము అంటే సుషుప్తియే. సుషుప్తి యొక్క అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు రెండు అవస్థలు నిజంగా ఇంద్రజాలకుడు సృష్టించినట్లుగా మళ్ళీ అకస్మాత్తుగా రెండు ఏ ఆ ఇంద్రజాలకుడు సృష్టి అంతా కూడా అకస్మాత్తుగా లేకుండా పోతుందో ఆ రకంగా తన స్వరూపమైన ఆత్మయే తెలియనప్పుడు సుషుప్తి అనుకున్నాము. కానీ నిజంగా విచారిస్తే సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు ఆ అనుభవాన్ని పెట్టుకుని విచారిస్తే అక్కడ సాక్షి తప్ప అనుభవం ఆ యొక్క ఆత్మ తప్ప రెండవది లేనిది. తన ఆత్మీయైన అనుభవ స్వరూపమైన తన యందు రెండు అవస్థలు వచ్చినట్లుగా, రెండు అవస్థలు నిలిచినట్లుగా, రెండు అవస్థలు తనలో లీనమైనట్లుగా అవివేకులు చూస్తున్నారే కానీ నిజంగా రెండు అవస్థలు తనలోంచి రావటం లేదు, తన యందు ఉండటం లేదు, తన యందు లీనమవటం లేదు. ఏమవుతున్నది? తన యందు కేవలం తోపికీయే ఉన్నది, భ్రాంతియే ఉన్నది. అవివేకము చేత తాడులోంచి పాము పుట్టింది, తాడు ఎందు నిలిచి ఉన్నది, తాడులో లీనమైంది అని ఏ రకంగా అనుకోమో ఆ రకంగానే పాము యొక్క భ్రాంతి తెలియిన తర్వాత తాడు తాడే ఈ రకంగా కనిపించింది, ఏ రకంగా అనుకుంటామో ఆ రకంగా సుషుప్తి స్వరూపంగా ఉన్న ఆ సుషుప్తాత్మ తన స్వరూపమైన ఆత్మయందు తన యందు ఏదైతే మెలకువ వచ్చి మెలకువ నిలిచి మెలకువ నాలో లీనమవుతుందని ఆ రకంగా ఎవరికి కలగదు. వివేకం కలిగిన తరువాత, వివేకం కలగక ముందు మెలకు నిద్రలోంచే మెలుకుంటున్నాము, నిద్రలోనే మళ్ళా పోతున్నాము అని అనుకుంటాము. కానీ నిద్రను విచారించినప్పుడు అది నిద్ర కాదు, సుషుప్తి అని ఏదైతే వేదిక చెప్తున్నారో అది సుషుప్తి కాదు. ఎందువల్ల లీనమవడానికి మనకు అనుభవంలో లేదు, అలాగే దానిలోంచి బయటికి మెలకు వస్తున్నట్టుగా కూడా మనకు అనుభవంలో లేదు. రెండు అనుభవాలు కూడా అది కేవలము జాగ్రత్త దృష్టితో చెప్పిందే కానీ నిజమైన అనుభవం ఏమిటి? కేవలము తన అనుభవం అనుభవంగా ఉంటూ తన స్వరూపమైన తత్వం ఏదైతే ఉన్నదో ఉన్నట్టుగా ఉండి మెలకువలే చూస్తున్నది, మళ్ళా మెలకువ లేకుండా పోతున్నది అని చెప్పడానికి అత్ర పితా పితా భవతి, మాతా మాతా భవతి, లోకా లోకా, దేహ అదేహ, వేద అవేద, అత్ర స్థేనో స్థేనో భవతి, భ్రూణో భ్రూణోహ అభ్రూణోహ, చండాలో అచండాల. ఈ సుషుప్తి స్వరూపం యందు ఇది బృహదారణ్యకోపనిషత్తు యందు తన అనుభవమైన సుషుప్తి అనుభవం ఇంతవరకు వైత్య ప్రకరణం ఏదైతే ఉన్నదో అది జాగ్రత్త స్వప్నాలు రెండింటినీ చూపించింది. జాగ్రత్త స్వప్నాలు రెండింటినీ చూపించింది, ఎక్కడ కూడా సుషుప్తి అనే పేరును వాడలేదు. అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ అని చెప్పి, స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ అని చెప్పి, ఎత్ర సుప్తోన కంచనకాం అని చెప్పి ఆ రకంగా మొదటి ఆగమ ప్రకరణం ఏదైతే ఉన్నదో అవస్థలు మూడింటిని చూపించింది. ఇక్కడ యుక్తితో చూపించింది, వైత్య ప్రకరణం అంతా కూడా యుక్తితో చూపించింది. ఆ యుక్తితో చూపించినప్పుడు ఆ యుక్తిని పెట్టుకుని విచారించినప్పుడు సుషుప్తిని పక్కన పెట్టింది, ద్వయ అవస్థలు రెండే విచారించింది, జాగ్రత్త స్వప్నము విచారించింది. జాగ్రత్త స్వప్నము రెండింటిని ఎలా విచారిస్తున్నది? తోచే సమకాలంలో ఉన్నట్లుగా ఉన్నది కానీ అది తోచనప్పుడు ఎప్పుడూ లేనిది అని చెప్తున్నది. ఎవరి ఎందు తోస్తున్నది, ఎవరి ఎందు లేకుండా పోయినది? ఎవరికో కలిగితే మనకెలా కలుగుతుంది అనుభవము, ఎక్కడో కలిగితే మనకెలా కలుగుతుంది అనుభవము? అంటే తన స్వరూపమైన ఆత్మయందే అని చూపించడానికి అక్కడ తన స్వరూపమే ఆత్మయందో ఎక్కడ అనుభవం ఉన్నది? సుషుప్తిలో. సుషుప్తిలో రెండు తోచినప్పుడు రెండు ఉన్నట్లుగా అనిపిస్తుంది, అప్పుడు సుషుప్తిని వదిలేసామనుకుంటాం. కానీ రెండు తోచినప్పుడు కేవలం సుషుప్తి అనుకుంటాం, కానీ అది సుషుప్తి కాదు. సుషుప్తి కాదని ఎలా చెప్తున్నది అంటే బృహదారణ్యకం అత్ర పితా పితా భవతి, అక్కడ తండ్రి తండ్రి కాదు. నువ్వు ఏదైతే జాగ్రత్తలో నన్ను కన్నాడు, నన్ను కన్నాడు నా తండ్రి అని ఏదైతే అనుకుంటున్నావో ఆ తండ్రి జాగ్రత్త ఉపాధికి కట్టుబడిన తండ్రే. కానీ సుషుప్తి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్న తండ్రి ఆ సుషుప్తి అనుభవానికి తండ్రి కాదు, జాగ్రత్త అనుభవానికే ఆయన తండ్రి, జాగ్రత్తలోనే ఆయన తండ్రి. కానీ సుషుప్తి అనుభవానికి, సుషుప్తిలో ఆయన తండ్రి కాదు. ఈ జాగ్రత్తలో ఉన్న తండ్రి జాగ్రత్తకే కట్టుబడి ఉన్నాడు. సుషుప్తి అనుభవానికి ఏ రకంగా కట్టుబడి లేడో మాత అమాత, అక్కడ జాగ్రత్తలో ఉన్న ఆ గర్భ
వాసముతోటి గర్భంతో కూడుకుని ఏదైతే తల్లి కన్నదో ఆ తల్లి జాగ్రత్తకే కట్టుబడి ఉన్నది. కానీ సుషుప్తిలో ఆ తల్లి తల్లి ఏ రకంగా కాదో అదే అలోక అలాగే లోకాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ లోకము పరలోకము అధోలోకం అని 14 భువనాలతో కూడుకున్న లోకాంతరాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలు నిజంగా జాగ్రత్తలో ఉన్నాయి. కానీ సుషుప్తి అనుభవంలో లోకాలు లోకాలు కావు. అంటే సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారిస్తున్నప్పుడు అక్కడ మాత అనేది ఏదైతే ఉన్నదో మాత అక్కడ లేదు. అలాగే పిత అనేది ఏదైతే ఉన్నదో పిత అని తండ్రి అని అక్కడ తండ్రి తండ్రి కాదు, తల్లి తల్లి కాదు. అలాగే లోకములు లోకములు కావు అంటే అక్కడ లేవు అని అర్థం. లోకములు లోకములు కావు. ఆ రకంగా దేవ అదేవ వేద అవేద దేవతలు అక్కడ దేవతలు కారు. అలాగే వేద అవేద ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఇదంతా. ఎందుకంటే ఇంత ఫౌండేషన్ ఎందుకు వేస్తున్నానంటే రేపటి నుంచి కార్యక్రమం మారిపోతాయి. ఇంకా జ్ఞానిగా వినాలి తప్ప అది ఎవరికో అడుగున్నట్టుగా వింటే అందులో మాధుర్యం తెలియదు. ఎవడో వేదాంతం తెలుసుకున్నాడో ఆ వాడు ఇలా ఉంటాడా, ననోరోధో నచోత్పత్తి నబద్ధో నసాధక అని ఒక జ్ఞానం అలా ఉంటాడా అని జ్ఞాని లక్ష్యం తెలుసుకున్నట్టుగా తెలుసుకోకూడదు. కనీస పక్షం మనం ఆ సమకాలంలో జ్ఞానిగా వినాలి అంటే ఈరోజు వేసిన ఫౌండేషన్, ఇక్కడ నిజంగా తండ్రి తండ్రి కాదు, తల్లి తల్లి కాదు, లోకాలు లోకాలు కావు. ఆ రకంగా దేవ అదేవ దేవతలు దేవతలు కాదు. జాగ్రత్తలో ఏవైతే గురులు గోపురాలు దేవుళ్ళు దెయ్యాలు దేవతలు అని ఏదైతే అనుకున్నామో నిజంగా మన అనుభవం సుషుప్తి అనుభవంలో అక్కడ దేవతలు లేదు. అలాగే అక్కడ లోకాలు లేవు. అక్కడ పుట్టడానికి తండ్రి తల్లి లేరు కదా. అక్కడ ఏ పుట్టికి కారణం లేదని అర్థం. ఏ పుట్టికి కారణము ఈ ఉపాధికి, ఏ పుట్టికి కారణం లేదు. ఈ ఉపాధితో వచ్చిన సమకాలంలో ఈ పుట్టికి అది కారణం అంటాం. ఎక్కడ ఈ ఉపాధితో వస్తుంది, ఎక్కడ ఈ ఉపాధికి అక్కడ కారణము కారణం అంటాము. జాగ్రత్తలోనే, కానీ జాగ్రత్తలోనే కార్యము కారణమని ఉపాధి ఉపాధిగతమైన విషయాలు ఇవన్నీ జాగ్రత్తలోనే ఉన్నాయి. కానీ సుషుప్తిలో ఏ కారణము లేదు, ఏ కార్యము లేదు. అక్కడ తండ్రి అనే కారణము లేదు, కొడుకనే కార్యము లేదు. అలాగే తల్లి అనే కారణము లేదు, కొడుకనే కార్యము లేదు. లోకాలు లోకాంతరాలనే పొందడానికి అవి లేవు, ఆ కార్యము లేదు. కారణమనే యజ్ఞయాగాది కర్తువులు అక్కడ లేవు. అలాగే దేవతలు ఉపాసించడానికి ఏదైతే దేవతలనే కారణరూపుడు లేడు, ఆ రకంగానే కార్యమైన ఉపాసన అక్కడ లేదు. ననజోదో నచోత్పత్తి నబద్ధో నసాధక అని చెప్పబోతున్నప్పుడు అక్కడ ఏ సాధనకి కూడా తన స్వరూపమైన ద్వితీయము లేని ఉపాధిరహితమైన రెండవది లేని సుషుప్తి అనుభవం ఎందు చూసుకోండి. సుషుప్తి అనుభవం ఎందు నీ యొక్క నిజస్వరూపము బయట ఇలా పడుతున్నది. నీవు పుట్టడానికి ఏ కారణము లేదు, నువ్వు పొందడానికి ఏ లోకము లేదు, నువ్వు పూజించడానికి ఏ దేవతయు లేదు. ఇందువల్ల నువ్వే లోకాలు 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 ఏవి రెండవది లేని స్వరూపమే ఉంది. అందువల్ల ఆత్మదేవ నువ్వే నిజమైన ఆత్మదేవుడివి అని చెప్పడానికి దేవ అదేవాహ వేద అవేదాహ అత్ర అస్తేనో అస్తేనో భవతి. అక్కడ దొంగ దొంగ కాడు, అక్కడ దొంగ దొంగ కాడు. భ్రూణ అప్రూణ అంటే అక్కడ భ్రూణహత్య చేసేవాడు అప్రూణుడు. భ్రూణహత్య అనేది మహాపాపం, అందువల్ల అప్రూణుడు భ్రూణహత్య. అక్కడ భ్రూణుడు గురుడు కాడు. ఈ చండాలు అచండాల చండాలుడు కాదు. అంటే అక్కడ కులం లేదు, అక్కడ భ్రూణహత్య అంత పాపం చేయడానికి అనుభవానికి రెండవది లేదు. కేవలం సుషుప్తి అందు ఏ రకమైన నిర్దోషం సమం బ్రహ్మ అని ఏ రకంగా చెప్పబడిందో ఆ రకంగా ఇక్కడ దాని తర్వాత మంత్రము యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి నహి దృష్టే నహి దృష్టిర్దృష్టే విపరలోకో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తద్ అన్యత్ వివక్తయత్ పశ్యేత్ అని చెప్పాడు. యత్ ద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి. నిజంగా ఇక్కడ బృహదారణ్యకంలో మొత్తం సుషుప్తి అనుభవాన్ని ఈ ఒక్కటే మొత్తం ప్రస్థానత్రయ భాష్యంలో ఇక్కడ పూర్తిగా వేదము నిర్ణయించి చూపించింది. భాష్యకారులు కూడా చాలా గొప్పగా ఇక్కడ విజృంభించారు. ఏంటంటే యద్వైతన్న పశ్యతి ఆ సుషుప్తి యందు ఎక్కడైతే ఆత్మ మరి దేనిని చూడదు. యద్వైతన్న పశ్యతి అక్కడ రెండవది ఏది సుషుప్తి యందు చూడదు. పశ్యన్వైతన్న పశ్యతి తాను చూచువాడుగా ఉంటూ చూడడు.
తను చూపుతూ ఉంటూ దేన్ని చూడడు. నహి దుష్టులు దృష్టే విప్రలోపో విచితే, అంటే వస్తువులు ఉండడం, వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ రెండో వస్తువు ఏదైతే ఉన్నాయో అవి చూచుట లేదు. అంటే చూచేవాడి యొక్క చూపుకి లోపం లేదు, చూచేవాడి యొక్క చూపుకి లోపం లేదు. విచ్చితే అవినాశిత్వా, ఆ చూపు వినాశం లేదు. సాక్షి స్వరూపం, అనుభవ స్వరూపం, ఆ సాక్షి స్వరూపమైనా అనుభవ స్వరూపమైనా ఆ చూపుకి వినాశం లేదు. నాకు తద్వితీయమస్తి, అందువల్ల అవినాశి అయిన అవినాశి అయిన ఆ ద్రష్ట కన్నా ద్వితీయం నాకు అస్తి, ఇంకొక ద్రష్ట లేడు. ఇంకొక ద్రష్ట లేదు. సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని చూసినప్పుడు అనుభవంలో ఇంకొక ద్రష్ట కనిపించాడు, తానే అనుభవ స్వరూపుడే ఉంటాడు. మెలకువకు వచ్చినప్పుడు ఆ వివర్తం చేత నేను ఆనందంగా ఉన్నానంటాను, అంతకంటే అక్కడ వివరించవలసింది ఏమి ఉండదు. అనుభవాన్ని పెట్టుకుని సుషుప్తి అనుభవాన్ని ఒక్కసారి విచారిస్తే అక్కడ రెండవది లేదు. తను శాసించేవాడు కూడా ఇంకొకడు లేడు, తను చూసేవాడు కూడా ఇంకొకడు లేడు. తతో అన్యత్ విభక్తయత్ పశ్చేది, రెండో వస్తు లేదు, అది ఉంటే చూచేవాడు. ఒకవేళ నా తో అన్యత్ విభక్తయత్, అక్కడ చూడడానికి రెండవది లేదు, ఒకవేళ ఉంటే పశ్చేది చూచేవాడు. రెండవది అనుభవంలో లేదు కదా, సుషుప్తి అనుభవంలో. ఆ రకంగా చెప్తూ ఇక్కడ శంకరాచార్యుల భాష్యం ఏం చెప్తారంటే, కన్ను మొదలగు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కన్ను మొదలగు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఆ విశేషమైన వ్యాపారములతో వ్యాపారాన్ని బట్టి మనం లోకంలో చూస్తాం. కన్ను ఇంద్రియాలు ఏమైనా ఉంటే, విశేషాలు అక్కడ ఏమైనా ఉంటే అవి చూస్తాం. అక్కడ చూచుట లేదు అనే వ్యవహారము ఇక్కడ సుషుప్తిలో కలుగుతుంది. ఇక్కడ కన్ను లేక చూచుట లేదని కాదు, ఎందువల్లంటే చూపు పోయిన వాడు కూడా, చూపు లేని వాడు కూడా స్వప్నం యందు ఆత్మ యొక్క చూపుతో అన్ని చూస్తాడు. చూపు లేని వాడు కూడా స్వప్నం యందు ఆత్మ యొక్క చూపుతో అన్ని చూస్తాడు. ఇక్కడ సుషుప్తిలో ఇంద్రియం లేదు కాబట్టి అన్ని చూడటం లేదు అనుకోకండి. లోకంలో ఎవడైతే జాగ్రత్తలో ప్రపంచంలో ఇక్కడ చూపు లేని వాడు కూడా స్వప్నంలో అన్ని చూస్తాడు. ఏ చూపుతోటి? ఆత్మ చూపుతోటి. అందులో అక్కడ ఆత్మ చూపు ఉన్నది, విశేషణతో కూడుకున్న విశేషములు లేవు, విశేషములు చూసే అక్కడ కన్ను లేదు అని ఈ రకంగా చెప్తూ, అందువల్ల ఆత్మ యొక్క స్వరూపమైన దృష్టి ఎప్పుడు కూడా విప్రలోపము కాదు అని. ఆ విప్రలోపం ఎప్పుడు విప్రలోపం కాదు, ఎప్పుడు నశించిపోదు. ఇందువల్ల సుషుప్తి పురుషుడు ఎవడైతే ఉన్నాడో అతను విపరిలోపము లేని చూపుతో, ఎప్పుడూ లోపము లేని చూపుతో ఆ స్వరూప జ్యోతి అయి ఆయన ఎప్పుడు సదా చూచే చూపుతో ఉన్నవాడు అని తన స్వరూపాన్ని ఈ రకంగా చెప్పాడు. చెప్పి అక్కడ జాగ్రత్త స్వప్నయోరివ యత్ విజానీయాత్ తత్ ద్వితీయం ప్రభివక్తం అన్యత్యేన నాస్తి ఇది ఉక్తం. అత సుషుప్తే నా విజ్ఞానాత్ విశేషాత్. జాగ్రత్త స్వప్నయోరివ, జాగ్రత్త స్వప్నములు ఈ రెండిటి యందు, జాగ్రత్త స్వప్నములు ఈ రెండిటి యందు యత్ విజానీయాత్, జాగ్రత్త స్వప్నాలు రెండింటిని దేనిని ఆ పురుషుడు తెలుసుకుంటున్నాడు, ఇది జాగ్రత్త ఇది స్వప్నమని, ఈ రెండిటి యందు దేన్నైతే ఆ యొక్క ఆ పురుషుడు తెలుసుకుంటున్నాడో తత్ ద్వితీయం ప్రవిభక్తం అన్యత్వేన. ఇది అక్కడ ఆ రెండవది ఆత్మకంట వేరుగా భిన్నంగా విడివిడిగా ఉందని మనము చూస్తున్నాం. కానీ నాస్తి ఉత్తమం, ఈ సుషుప్తులు ఆ రకంగా లేదు, అందువల్ల అత సుషుప్తే నా విజ్ఞానాత్ విశేషాత్. అందులో సుషుప్తి యందు విశేష విజ్ఞానం లేదు, విశేష విజ్ఞానం లేదు కాబట్టి అక్కడ చూడటం లేదు. ఎక్కడైతే జాగ్రత్త స్వప్నం అనేది విశేష విజ్ఞానం కనిపిస్తుందో అక్కడ చూస్తున్నాము. దేనితో చూస్తున్నాము? విశేష విజ్ఞానము, ఇంద్రియంతో విశేష విజ్ఞానం చూస్తున్నాము. కానీ అవస్థ జాగ్రత్త స్వప్నం అనే రెండింటిని దేనితో చూస్తున్నాము అంటే సామాన్యమైన తన స్వరూప ఆ యొక్క ఆత్మదృష్టితో చూస్తున్నాం, సాక్షి దృష్టితో చూస్తున్నాం. ఈ సాక్షి దృష్టి ఏదైతే ఉన్నదో అది సుషుప్తిలో లోపము లేదు, ఆ దృష్టితోటే ఆయన ఉన్నాడు. కానీ విశేష దృష్టితో ఉన్న విశేషములు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ లేవు కాబట్టి అక్కడ చూచుట లేదు అని, ఆ చూపుకి మాత్రము విప్రలోపం లేదని చెప్పాడు. ఎత్ర పునః సా అవిద్య సుషుప్తే, ఇది ముఖ్యం, ఎత్ర పునః సా అవిద్యే సుషుప్తే వస్తుంతర
प्रत्युपस्थापिकं अविद्या प्रतिपक्तस्य वस्तुनः अभावात् अंटे एक्कडैते आत्मकंटे ఎక్కడైతే ఆత్మకంట వేరుగా ఏవైతే వస్తువు ఉన్నట్లు కనిపిస్తుందో ఆ కనిపించడానికి కారణం ఏమిటి? స అవిద్య, ఆ విద్యే. అలాగే రెండో వస్తువు ఉన్నట్లుగా ఎప్పుడైతే కనిపిస్తుందో అది అవిద్యే కారణము. అవిద్య అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించడం. అవిద్య అనేది ఒక భూతం కాదు, వస్తువు కాదు, లేనిది ఉన్నట్టుగా కనిపించడము ఏదైతే ఉన్నదో అది అవిద్యా స్వరూపము. దానివల్ల ఆ రకంగా రెండుగా కనిపిస్తుంది. సుషుప్తి యందు ఎప్పుడైతే అవిద్య శాంతమవుతుందో అది ఇక్కడ తేన అన్యకృతేన అవిద్య ప్రవిభక్త వస్తున అభవాత్ తత్ కేనకం పశ్యేత్ కేనకం విజానియాత్. ఇక్కడ వస్తువంతరే ప్రత్యవస్థాపిక శాంత సుషుప్తి యందు ఈ అవిద్య సా అవిద్య సుషుప్తే వస్తువంతర ప్రత్యవస్థాపిక శాంత సుషుప్తి యందు ఎప్పుడైతే అవిద్య శాంతమైపోతుందో అవిద్య లేకుండా పోతుందో తేన అన్యకృతేన అప్పుడు తేన అన్యకృతేన వేరుగా ఉన్నట్లుగా విడివిడిగా ఉన్నట్లుగా ఈ రకంగా అవిద్యా ప్రతిపక్తస్య వస్తున అభావ అవిద్య చేత వేరువేరుగా ఉన్నట్లు దృశ్యాలు అక్కడ లేకపోవడం చేత ఎందువల్ల అవిద్య అక్కడ శాంత అవిద్య లేకుండా పోతుందో ఆ అవిద్య లేకపోవడం చేత అక్కడ వస్తువులేవి కనిపించవు. తత్ వస్తువు తత్ వస్తు అభవ తత్ కేనకం పశ్యేత్ అప్పుడు అవిద్య తొలగినప్పుడు దేనితో దేని చూస్తాడు? ఏ తత్ కేనకం విజానియాత్ దేనితో దేని తెలుసుకుంటాడు? అందువల్ల అక్కడ అవిద్య స్వరూపుడు కాదు. అవిద్య ఎక్కడ ఉన్నది? జాగ్రత్త తోచినప్పుడే ఉన్నది, స్వప్నము తోచినప్పుడే ఉన్నది. జాగ్రత్త స్వప్నంలోనే అవిద్య ఉన్నది, అవిద్య స్వరూపము ఉన్నది. ఈ అవిద్య పెట్టుకుని అక్కడ కూడా సుషుప్తి యందు బీజమని చెబుతున్నాను. అలాగే ద్వైతులు విష్ణువు హిరణ్య గర్భుడు యందు బీజము చెబుతున్నాను. ఈ లోకాలన్నీ కూడా హిరణ్య గర్భుడిలో బీజరూపంగా ఉంటాయని అంటున్నాను. కానీ మనకి సుషుప్తిలో మన విషయం వచ్చేసరికి ఈ జాగ్రత్త స్వప్నం అనేది సుషుప్తిలో బీజరూపకంగా ఉంటుంది అంటున్నాను. ఇది జాగ్రత్తలో ఈ యొక్క విజ్ఞానం విశేష విజ్ఞానంతో కూడుకునే అవిద్య ఉన్నప్పుడు ఈ అవిద్య అక్కడ ఏమవుతుందంటే బీజరూపకంగా ఉంటుంది అంటున్నాం. ఈ బీజరూపకంగా ఉండడము ఈ అవిద్య రెండు కూడా జాగ్రత్త దృష్టియే. రాజకీయ సుషుప్తిలో అవిద్య శాంతా అవిద్య లేకపోవడం చేత అని శంకరాచార్య గారు ఈ రకంగా చూపించారు. అందువల్ల మన స్వరూపం ఏమిటి అంటే రెండవది లేని కేవలము నిర్వికారమైన నిరవయవమైన తన స్వరూపం యందు ఎప్పుడైతే రెండు అవస్థలు తోచుతున్నాయో ఆ రెండు అవస్థలు కేవలం తోపికియే గాని అవి ఉన్నవి కాదు అని ఆత్మజ్ఞానులు తెలుసుకుంటారు అని విషయము ఈరోజు పూర్తి చేశాము. రేపు దీన్ని పెట్టుకుని నెక్స్ట్ శ్లోకం వస్తుంది. ఓం సహనా వస్తు సహనము తీసుకు